రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. అతని వెంబడి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. నిజానికి వార్త తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. అక్కడే రామోజీరావు ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హుటాహుటిన హైదరాబాద్కు వచ్చి రామోజీ ఫిలిం సిటీకి చేరుకుని అక్కడ రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు రామోజీరావుకి మధ్య సాన్నిహిత్యం బాగా ఉండేది అని కూడా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో అంటే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజధానికి అమరావతి అయితే బాగుంటుంది అంటూ కూడా రామోజీరావు అమరావతి పేరును ప్రతిపాదించినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో తెలియజేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా టీడీపీ వర్గాలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని బట్టి అంటే ఒక తెలుగు భాష పైన ఒక పట్టు ఉన్న రామోజీరావుకు, తెలుగు రాష్ట్రాల పట్ల ఒక పట్టు ఉన్న రామోజీరావుకు అమరావతి అనే పేరు సజెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడుకు. అంటే వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, అలాగే తెలుగు భాష పైన, తెలుగు ప్రజలపైన, తెలుగు రాష్ట్రాలపైన ఉన్న పట్టును కూడా తెలియజేస్తుంది. రామోజీరావు మరణ వార్త విన్న వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడే నివాళులు అర్పించి వెంటనే హుటాహుటిన రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు వెంట సతీమణి భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకుని రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని చెప్పడం చూసాం మనము, సానుభూతి వ్యక్తం చేశారు, వారికి ధైర్యం చెప్పే సందర్భాన్ని మనం చూసాం. అలాగే ఈ ఎలా జరిగింది అనే విషయాలను కూడా ఆరా తీసి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడు వెంబడి సతీమణి భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకుని రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.